ఇప్పుడు మీరు చేసి మీకు ఆఫర్ వచ్చి మీరు స్టార్ట్ చేసేస్తున్నారు రేపొద్దు నుంచి అనుకున్న క్యారెక్టర్ ఏదైనా సడన్గా లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయిన సందర్భాలు? అసలు ఫోన్ కూడా చేయను నేను. ఇంకో విషయం ఏంటంటే ఫోన్ కూడా చేయను, కాకపోతే ఏం జరిగింది తెలుసుకుందామని మనసులో ఉంటుంది కాబట్టి ఏదైనా సందర్భోచితంగా నేను ఫోన్ చేస్తాను తప్ప అలాంటివి ఉన్నాయి సార్. దాని గురించి ఆందోళన చెందను. అలా జరిగిన సందర్భాలు ఉంటాయి. దాని కారు వస్తుందన్న టైంలో కూడా కారు మిస్ అయిపోయి షూటింగ్ అయిపోయింది, అట్లా అలాంటి సందర్భం చాలా జరిగినాయి. ఒక్కోసారి ఆర్టిస్ట్ మారచ్చు, లేకపోతే ఆ రోజు షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు అనుకోకుండా. ఒక సందర్భంలో అయితే నేను 2-3 సందర్భాల్లో అరే రే సినిమా మంచి వేషం పోయిందే అని బాధపడే సందర్భాలు ఉంటే ఎప్పుడు సార్ జస్ట్ ఎప్పుడైనా పోవడం మీ వైపు నుంచే వాళ్ళ వైపు నుంచి నా వైపు నుంచి పోవటం కాదు మిస్ అయిందే. 20 తారీఖు షూటింగ్ అనుకున్నాం, షూటింగ్ లేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు, ఏం జరిగిందో అర్థం అర్థం తర్జన భర్జన పడుతున్న సందర్భంలో 25 తారీఖు ఫోన్ చేసి సార్ కోటేశ్వర గారు 20 మిస్ అయిందండి అది రేపు పెడతామని 24 ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. అట్లా ఇలా మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే మీరు మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను మాట్లాడి బాగుంటాయి మీకు, మీరు చికాకులో ఉన్నప్పుడు నేను మాట్లాడితే అది కొంచెం అంటే నెగిటివ్గా వినిపిస్తాయి. అట్లాగే ఒక్కొక్కసారి ఆ మేనేజర్ ఏ చికాకులో ఉంటాడు మనం ఏదో మాట్లాడతాం, సార్ అమౌంట్ ఎంత సార్ అంత సార్ సార్ కోటేశ్వరరావు సార్ దొబ్బుతున్నాడు సార్ వద్దు సార్ కోటేశ్వరరావు గారు ఈ చికాకులో ఉన్నాడు. వీడు వ్యక్తిగతంగా కోటేశ్వర మీద ద్వేషం కదా, అది అతనున్న మూడు, ఆ మూడుని బట్టి ఏమవుతుందంటే మనకు బ్యాడ్ వస్తుంది, మనం దుర్ముహూర్తంలో ఫోన్ చేసేవారు అర్థం చేసుకోవాలి. అట్లా ఇప్పుడు మీరు చేసేసిన క్యారెక్టర్ ఇప్పుడు చెయ్యకుండా ఆఫర్ వచ్చి పోయిన సందర్భాలు ఆల్రెడీ మీరు చేసేసారు, సినిమాలో మీరు కనిపిస్తారనుకొని మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఉన్నాయి? అలా లేదు, అసలు అట్లా లేదు. అప్పుడు అలా మన సినిమా మన ఇంకోటి ఏంటంటే అది నా స్థాయికి అంత ప్రెషర్ ఉండదు, మార్చేసేది సడన్ గా తీసి అట్లా పెట్టదు అంత. పైగా ఇంకోటి ఏంటంటే అట్లా జరిగితే మాకు ఆటోమేటిక్గా 6 మార్కులు పడతాయి. ఇప్పుడు మీ ఇంకోటి చెప్పమంటారా, మీ మీద పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారానికి మీరు ఎక్కువ హైలైట్ అవుతారు ఇప్పుడు సొసైటీలో. ఎందుకు పాజిటివ్గా 10 మంది మాట్లాడుకుంటారు, మాట్లాడటానికి ఇష్టపడరు, ఎదటవాడి మంచి చెప్పటానికి అసలు ఇష్టపడరు, ఎదటవాడు చెడు చెప్పమంటే వాడు చాలా ఆనందపడిపోయి వాడికి తెలియని పాయింట్లు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ఎక్కువ మంది చెప్తారు కాబట్టి వీడు ఎక్స్పోజ్ అవుతాడు, జనం ఇందులోకి వెళ్తాడు. కానీ అలాంటి సందర్భాలు మీకు రాలేదన్నారు? రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నేను అందరికీ ఇష్టం కాదు, దేవుడే అందరికి ఇష్టం కాదు, మనిషి ఆపటాలు మనిషి ఎంత. అది నిజమే. తర్వాత ఇంకో విషయం చెప్తాను, ఎదుటివాడి గొప్పతనాన్ని కానీ మనలో ఉన్న లోపాన్ని కానీ ఒప్పుకోకపోతే కనుక మనిషి మానసికంగా చచ్చిపోయినట్టు అంటాను నేను. ఈ గురించి చాలా సందర్భాలు నేను చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఎదటవాడి గొప్పతనాన్ని చెప్పడానికి చాలామంది వాడి మనసు రాదు, వాడు బాగానే ఉన్నాడు బాగానే చేశాడని చెప్పడానికి మనసు రాదు. అలా చెప్పడానికి పెద్ద మనసు కావాలి, అందుకు చెప్పరు. కానీ చెప్పాలి, అలా చెప్తే వాళ్ళు బాగుంటారు, బాగున్నట్టు మానసికంగా వాళ్ళు బాగున్నట్టు. మీకు మారుతి గారు కాకుండా ఇంకా బాగా ఇష్టమైన డైరెక్టర్ పేరు చెప్పండి. అంటే నేను చేసిన ప్రతి డైరెక్టర్ నాకు ఇష్టమైన వాడు, నేను పేర్లు చెప్పలేను. అయితే మారుతి నా దైవం, మారుతి నాకు ఇష్టడు కాదు, నా దేవుడు మారుతి. మిగతా వాళ్ళతో నాకు ఇష్టలు అందరూ అట్లా.